కృష్ణా జిల్లాలో చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం, పెడన మచిలీపట్నంలో ప్రజాగళం సభ. కాంగ్రెస్ సర్కార్ ఏడాదైనా ఉంటుందా అన్న కేసీఆర్, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం. గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటాం, 5 లక్షల బీమా కల్పిస్తామన్న రేవంత్. కేసీఆర్ కు ఈసీ నోటీసులు, సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై రేపు వివరణ ఇవ్వాలని ఆదేశం. దేశంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల కళ్యాణానికి సిద్ధమైన భద్రాద్రి. నేడు అయోధ్యలో అద్భుత ఘట్టం, బాలరాముడికి తిలకం దిద్దనున్న సూర్య భగవానుడు.